సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణం ఓడిఎఫ్ కాలనీలో ఓడిఎఫ్ కార్మికుడు బంటు నారాయణరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుడి కథనం ప్రకారం 10 తులాల బంగారం, 12 తులాల వెండి కారు చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆధారాలను సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసి దొంగల వేట సాగిస్తుంది. సుమారుగా 10 తులాల వరకు గోల్డ్ దొంగతనమైనట్టుగా వాళ్ళు తెలియజేశారు. ఈ బెడ్రూమ్ లో అంటే మెయిన్ డోర్ ని పగలగొట్టి తర్వాత లోపల పోయి బెడ్రూమ్ లో తాళాలు దానికే ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ తీసుకువెళ్లడం జరిగింది. అట్లాగే వాళ్ళ కారు TS 15EJ 8696 రెడ్ కలర్ కార్ ని కూడా దొంగిలించుకుపోవడం జరిగింది. బయట పార్కింగ్ చేసినటువంటి కార్ ని కూడా. ఇటు విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుపుతున్నాం. మార్నింగ్ లేచి వాకింగ్ కి వెళ్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే రావట్లేదు. పక్క రూమ్ లో శ్రీరామ్ సార్ గారికి ఫోన్ చేసి సార్ డోర్ పెట్టింది ఉన్నది ఓపెన్ చేయండి అని చెప్తే అతను నచ్చి ఓపెన్ చేశాడు. ఇది ఏదో మొత్తం మీద జరిగిందని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత ఎందుకు వచ్చి చూసాం. మేము చూస్తే డోర్ ఓపెన్ చేసింది, మొత్తం బీరువాలో వస్తువులు అన్ని చిందరవందర చేసి ఉన్నాయి. తర్వాత బయటకు వచ్చి చూసేసరికి కారు కూడా లేదు సార్. కార్ నంబర్ ఎంత? కార్ నంబర్ TS 15EJ 8696. వచ్చేటప్పుడు నేను కారు ఎప్పుడు నిన్న రాత్రి ఉంది సార్, 11 గంటలకు కీ వేసారు. కీ లాక్ వేసి పెట్టినాం, కీ కూడా అక్కడ పెట్టేసాం. ఆ కీ తీసి దేవుని గదిలో పూజ గదిలో పడేసి వాళ్ళు డామేజ్ చేసి తీసుకుపోయినా మరి వాళ్ళు మాకేం ఐడియా లేదు. దగ్గర దగ్గర 10 తులాల వరకు బంగారం, ఒక 10-12 తులాల వెండి సార్. అంటే అనుమానం అంటే ఏం లేదు సార్. అందరం మేమంతా కలిసిమెలిసి ఉంటాం కాలనీలో, మాకు ఎలాంటి అనుమానం.